ఈరోజు కొన్ని కీలకమైన విషయాలు చెప్దాము అని చెప్పేసి పార్టీ జాయినింగ్ తర్వాత చాలా ఒడిదొడుకుల మధ్య నాటకీయ పరిణామాల మధ్య నా రాజకీయ ప్రస్థానం కొనసాగింది. ఎట్ లాస్ట్ బీఎస్పీలో జాయిన్ అవ్వడం అండ్ నామినేషన్ వేయడం, అది నిన్ననే ధృవీకరించడం చాలా సంతోషంగా అనిపించింది. ఇక పోరు మొదలైనట్టే ఎట్టి పరిస్థితుల్లో సిద్దిపేట గడ్డపైన బహుజన జెండా ఎగరేయాల్సిందే. అయితే చాలామంది ఏమంటున్నారంటే ప్రచారం ఏమైంది, ప్రచారం అనేది చేస్తున్నాము కాదంటే అది చాప కింద నీరులా వెళ్తుంది. 16 తారీఖు నుంచి ఖచ్చితంగా జనంలో ఉంటాము, కనిపిస్తాను. అన్ని చోట్లకు రాకపోయినా మ్యాక్సిమం నా వరకు ఎంతైతే కవర్ చేయగలుగుతానో అన్ని మండలాలు కవర్ చేయగలుగుతాను. అండ్ కొత్త వాళ్ళు జాయిన్ అవ్వడానికి ఎంతోమంది ఉత్సాహంగా ఉన్నారు, కానీ ఇక్కడ బీఆర్ఎస్ మంత్రి ఏం చేస్తాడో అనే ఒక భయం ఉంది అని చాలామంది చెప్పారు. ఎవరేం చేసేది లేదు, ధైర్యంగా మీకు నచ్చిన పార్టీలో మీరు జాయిన్ కావచ్చు. అండ్ ఒక యువకుడు వచ్చి సిద్దిపేటలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించినప్పుడు ఆయనకి సంఘీభావం తెలపడం మీ బాధ్యత చదువుకున్న వ్యక్తులుగా. ఖచ్చితంగా న్యూ జాయినింగ్స్ 16 తారీఖు నుంచి స్టార్ట్ చేస్తాము. కొన్ని వేల సంఖ్యల్లో వచ్చి యువత జాయిన్ కావాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ప్రచారంలో ఎక్కడి వాళ్ళు అక్కడే ప్రచారం చేయండి. ఇప్పుడు నంగునూరు వాళ్ళు ఉంటే అక్కడున్న బీఎస్పీ వాళ్ళు కానీ, బీఎస్పీ సపోర్టర్స్ కానీ, చక్రధర్ అభిమానులు కానీ అండ్ హరీష్ రావు బాధితులు కానీ, భూ నిర్వాసితులు కానీ, నిరుద్యోగులు కానీ, మీరందరూ ఎక్కడున్న వాళ్ళు డోర్ టు డోర్ ప్రచారం చేయండి. ఈసారి బీఎస్పీకి ఓటేద్దాం, ఏనుగు గుర్తుకు ఓటేద్దాం, మన కోసం పాటుపడుతున్న చక్రధర్ గౌడ్కి ఓటేద్దాం అనే నినాదం తీసుకొని ఇంటింటి ప్రచారం చేయండి. ఇప్పుడు ఈ ఊళ్ళో నంగునూరు ఉన్న ఒక పర్సన్ చిన్నకోడూరు వెళ్ళి చేయడం కరెక్ట్ కాదు. అలా చేస్తే చిన్నకోడూరు అతను ఎక్కడ చేస్తాడు, నంగునూరులో ఉన్న వాళ్ళు ఎలా చేస్తారు? సో ఎక్కడ వాళ్ళు అక్కడే ప్రచారం చేయండి, ఇంటింట ప్రచారం, ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి లోకల్ వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే చేయండి. అలాంటప్పుడు మనకు టైం దొరుకుతుంది, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉండవు, ఖర్చులు ఉండవు. ఎవరింటి దగ్గరే ప్రచారం వాళ్ళు చేయడం వల్ల లోకల్లో మీ పార్టీ పైన విశ్వసనీయత అనేది పెరుగుతుంది. అండ్ మీరు బీఎస్పీ, మీరు అని గల్లా ఎగరేసుకొని చెప్పొచ్చు, మేము బాధితులం, హరీష్ రావు బాధితులం అని లోకానికి చాటి చెప్పొచ్చు. ఎక్కడో మీడియాకు అవసరం లేదు, హరీష్ రావు వల్ల నాకు ఈ భూమి పోయింది, మా తాడి చెట్లు మునిగినాయి, మా కుల సంఘం ఇట్లా నాశనం చేసిండు, మా అన్నదమ్ములకు గట్టు పంచాయతీలు పెట్టిండు, ఇలాంటివి తెలవాలంటే ఏ ఊరిలో ఉన్నవాళ్ళు ఆ ఊరిలోనే దయచేసి ప్రచారం చేయండి. ప్రతి ఊరికి నేను వస్తాను, ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను. అండ్ మేనిఫెస్టో గురించి చెప్పాలంటే, విద్య వైద్యం ఇవే గతంలో మాట్లాడుకున్న వాజ్పేయి గారు మాట చెప్పారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎన్ని చెప్పినా గతంలో ఒకసారి వాళ్ళకు కూడా గుర్తు చేస్తున్నా, ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవి రెండుంటే మంచి జీవితం ఎంతో గొప్పగా ఉంటుంది. అదే మాట ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ గారు చెప్తున్నారు ఒక గొప్ప సంకల్పంతో, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఇదే మా నినాదం. రైతు విత్తనం నుంచి విక్రయం వరకు అంతా బాధ్యత బీఎస్పీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుంటుంది అండ్ రైతుల పక్షాన నిలబడుతుంది. అండ్ నా ఓన్ మేనిఫెస్టో వచ్చి నేను మొన్న కూడా చెప్పాను, ఇక్కడ రైతులు ఎవరైతే చనిపోతున్నారో ఆత్మహత్యలు చేసుకొని, విడతల వారీగా మళ్ళీ వాళ్ళకి సహాయ సహకారాలు అనేవి ఎలక్షన్స్ తర్వాత జరుగుతాయి. మీరు నన్ను గెలిపిస్తే ఇంకా ఎక్కువ చేస్తాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈ మంత్రి నా అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేసిండు. ఇవాళ కూడా ఈ జెండాలు ఇవంతా కార్యక్రమం ఈ పార్టీలో జరుగుతుంది, నా డబ్బుతో ఏం జరగట్లే. నన్ను అభిమానించే వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళో నాకు సహాయం అందిస్తున్నారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. అండ్ లోకల్లో హరీష్ రావు బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ముందుకు రావాలి, ఎందుకంటే సిద్దిపేట మీద పోరాటం ఏదో నా ఇంటి కోసం పోరాడుతుందో, నా సీట్ కోసం పోరాడుతుందో కాదు,
ప్రతి ఒక్క పౌరుడి సిద్ధిపేట పౌరుడి యొక్క బాధ్యత హరీష్ రావు ని ఒడగొట్టడం అనేది చారిత్రక నిర్ణయం కంపల్సరీ ఒడగొట్టాలి ఎవరి కోసం ఆర్థిక మంత్రి గుండి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు ఆరోగ్య శాఖ మంత్రి గుండి సర్వనాశనం చేస్తున్నాడు వేల ఎకరాల భూములు ఉన్నాయండి ఆయనకి వేల ఎకరాల భూములు ఉన్నాయి సో మనం అందరం కేసీఆర్ ఎడుతున్నాం గానీ అంతకంటే డేంజరస్ ఈ మంత్రి హరీష్ రావు ఖచ్చితంగా నిన్న నంగునూరులో ఏదైతే జరిగిందో క్యాంపెయిన్ చేస్తుంటే ప్రచార రథాలను వెనక్కి ఎలగొట్టిరో అన్ని గ్రామాలలో బైకాట్ చేయండి బీఆర్ఎస్ ని బైకాట్ చేయండి వీళ్ళు ఇంకొక 5 సంవత్సరాలు వస్తే మనం తిననికి తిండి దొరకదు చాలా కష్టాల పాలు కావాల్సి వస్తుంది అండ్ బౌజన్ పార్టీ కార్యకర్తలు గాని స్టేట్ లెవెల్ సంబంధించి డైరెక్టర్ ఇండైరెక్ట్ మద్దతుదారులందరూ 20 తారీఖు సిద్ధిపేట చేరుకొని ఇక్కడ ప్రచారంలో భాగం కావాలి ఎందుకంటే ఈ మంత్రి చాలా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఉంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు కూడా చేతులు జోడించి ఒకటే అడుగుతున్నా నిరుద్యోగ జేఏసీ గాని నిరుద్యోగ సంఘాలు గాని ఎవరైనా నాకు మద్దతు తెలపాలని కోరుతున్నా హరీష్ రావు ఒడిపోవడం అనేది చాలా అవసరం ఆయన ఇంటికి పంపాలి ఆయనకు రాజకీయ సన్యాసం ఇవ్వాలి ఆయనకు రాజకీయంగా గోరీ కట్టాలని చాలామంది చూస్తున్నారు అలాంటి వాళ్ళందరూ నాతో చేతులు కలపండి ఎందుకంటే ఆయన పైకి కనిపించినంత కూల్గా ఉండడు ఆ చిరునవ్వు వెనుక ఎన్నో చిరునామాలు మార్చేసిండు ఆయన బతుకు లేకుండా చేసిండు ఇక్కడ రామాంచ విలేజ్లో నా పేరు మీద 21 ఎకరా ఉందని చూపించండు కానీ ఆయన బినామీలు అందరూ కలిసి కొన్ని వందల ఎకరాలు పాపం అమాయక పబ్లిక్ని బెదిరించి వేల వందల ఎకరాలు కొట్టేశారు బినామీల పేర్ల మీద ఉన్నాయి మొన్న కూడా బినామీలకు చెప్పిన ఎవరైతే బినామీకి ఉన్నారో మీరంతా వారిపోరి ఆయన గెలిచే పరిస్థితి లేదు అట్లీస్ట్ మీకన్నా జాగాలు భూములు మిగులుతాయి రాజుల సొమ్ము రాళ్ళపాలు అన్నట్టు ఆయన సంపాదించింది మందిపాలైనా పర్వాలేదు ఇది ఆయన అక్రమ భూదండకు సంబంధించింది ఇదిని త్వరలో నేను మీడియాకి ఇస్తా ఇవన్నీ వారికి సంబంధించిన డీటెయిల్స్ మీడియా ముందడి త్వరలోనే అందరికీ కాపీస్ ఇస్తా విచ్చలవిడి దోపిడి ఇన్కమ్ ట్యాక్స్ చూపిస్తే ఏం ఇన్కమ్ ట్యాక్స్ చూపిస్తాడని అడ్డికి పావచ్చారు నేను చూపించిన అఫిడవిట్లో చెక్ చేయండి జెన్యున్గా ఉంటుంది ఈయన జీవితకాలం మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ కూడా సరిగా కట్టాడు 28 లక్షలట సామాన్యుడు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ మరి ఆ కార్లన్నీ ఒకటి పేరు మీద ఉంది ఉన్న ఇల్లు ఒకటి పేరు మీద ఉంది ఇదేనా ఇన్నేళ్ళ నుంచి 18 ఏళ్ళ నుంచి నువ్వు ఇదేనా అండ్ వీళ్ళ కొడుకుది దీంట్లో జతపరచలేదు డీటెయిల్స్లో అన్నారు ఇక్కడ ఏంటంటే తన్నీరు హరీష్ రావు అని సెల్ఫ్ ఉన్నప్పుడు స్పౌస్ ఉన్నప్పుడు భార్య పేరు ఉన్నప్పుడు ఇక్కడ మళ్ళీ తన్నీరు హరీష్ రావు అని ఎన్నుకుంది హెచ్ఎఫ్లో అంటే దీని అర్థం ఎలక్షన్ కమిషన్ చూసుకోదా స్క్రూటనింగ్లో ఇండిపెండెంట్లు నిల్ ఒక అక్కడ ఒక బ్లాంక్ ఖాళీగా ఉంచితే వాడు కిందపడి కాళ్ళు ఒక్కినా కానీ పట్టించుకొని మీరు ఆఫీసర్లు మరి హరీష్ రావు కళ్ళు కనిపిస్తలేవు అధికారులకు చూడండి దీనిపైన మేము డిస్ట్రిక్ట్ ఎన్నికల నిర్వహణ అధికారి దగ్గర పోతాం స్టేట్లో చెప్తాం సెంట్రల్లో కూడా కంప్లైంట్ ఇస్తాం దీనికి సంబంధించి అండ్ ఎక్కడ న్యాయం దొరకకపోతే కోర్టుకు కూడా పోయి చెప్పడం జరుగుతుంది అండ్ ఇంకొక విషయం హరీష్ గారు ఏం చేశారంటే 2014లో నా మీద 5 కేసులు ఉన్నాయని చెప్పినాం 2014 అంటే ఇది దీంట్లో 5 కేసులు ఉన్నాయి నా మీద అని చెప్పినాం 2018లో 39 కేసులు అయినాయి నీ మీద అంటే అప్పటికి మీరు అధికారంలోకి వచ్చేసారు మీరు మీ ఎమ్మెల్యేవి అన్నీ ఉన్నాయి అంటే నీ అక్రమాలు ఎక్కువనే అయినాయి 39 కేసులు చూపించినాం ఇప్పుడు ప్రస్తుతానికి 23లో 3 కేసులు చూపిస్తున్నాం ఫస్ట్ 5 కేసులు 2014లో చూపించినాం 18లో 39 కేసులు అన్ను 23లో 3 కేసులు అంటున్నాం మరి అవన్నీ కొట్టుడు అయినాయా కాంప్రమైజ్ అయినాయా ప్రజలకు తెలవాలి కదా మీరు పేపర్ యాడ్ ఇచ్చిరా ఇప్పుడు మేము ఇచ్చినాం యాజ్ పర్ ద గవర్నమెంట్ యాజ్ పర్ ద ఎలక్షన్ కమిషన్ రూల్ నేను ఇచ్చిన మరి నువ్వు ఇచ్చినావా మరి కొట్టుడుమైన కేసులు ఏంది ఆ కేసులకు సంబంధించి ప్రజలకు వివరించాలి కదా నీవు ఎన్ని కేసులు నీవు మేము చెప్పినాం కదా అక్రమ కేసులు పెట్టినా సక్రమంగానే ఇచ్చినాం మేము అండ్ ఇది ఏదైతే అఫిడవిట్ ఉందో ఇది 100% ఫేక్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు
ప్రజలు గమనించగలరు. ఇదంతా అక్రమ దందా ఇదది. కొన్ని వేల ఎకరాలు ఆయన దగ్గరనే అలా వాచ్మెన్ తీసుకుపోయాడు కూడా చెప్తారు అనే బినామీల మీద అడ్డగోలుగా సొమ్ము ఉన్నది. దయచేసి ప్రజలు ఇలాంటి ఒక దుర్మార్గుని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. అండ్ నేను ఎప్పుడూ బీజేపీ కార్యకర్తలను ఏమనను అండ్ కాంగ్రెస్ కార్యకర్తల్ని కూడా ఏమనను. కార్యకర్త అనేవాడు ఒక సైనికుడు, అలా నాయకుల కోసం పనిచేశారు. కానీ ఇక్కడ ఇద్దరు డమ్మీ క్యాండిడేట్స్ని వేసేసారు. ఎందుకంటే హరీష్ రావు మీద పోరాడాలంటే ఎలాంటి వ్యక్తి అవసరమో చదువుకున్న ఎవరికైనా తెలుసు. మరి వీళ్ళతో అవుతుందా అంటే వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్ట్ కాదు. పోనీ ఈ ఎవరైతే క్యాండిడేట్ బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన గురించి మాట్లాడితే, ఆయన మాట్లాడుతున్న మీద 40 కేసులు ఉన్నాయి. మీకు కావాలంటే రివైండ్ చేసి ఒకటి వీడియో పంపిస్తా. నినాయకమున్న నన్ను నేను 40,000 మందిని ముంచిందట. 20 రోజులకి వచ్చి చూపిస్తాడట పబ్లిక్, నీకు దమ్ము ఉంటే తీసుకొచ్చి చూపించు చదవాను అనివి. నా మీద అరే ఒరే అని మాట్లాడుతున్నావు, నువ్వు ఒక బేకూఫ్ కానివి. నువ్వు తెల్లారితే పొద్దుకితే ఎవరింటి కడవి కొవ్వట్ కానివి అందరికి తెలుసు. నువ్వు హరీష్ రావు మీద పంచాయతీ పెట్టుకో అంటే నన్ను ఏదో మాట్లాడుతావు. నువ్వు జిల్లా నాయకుడు ఏందో, నీ కథ ఏందో, నీ బతికేందో. నువ్వు ఢిల్లీ పోతే ఈ మంత్రి ఫోన్ చేసి నీకు రూమ్ లిప్పిస్తాడు. ఆ ప్రూఫ్లు కూడా వచ్చినాయి. జాగ్రత్త బిడ్డ, నేను తమాషాలు చేస్తున్నావు. అమాయకులు బీజేపీ కార్యకర్తలు చాలా అమాయకులు. కడుపు చంపుకొని అప్పులు చేసి నీ దగ్గరికి వచ్చి తిరుగుతురు. వాళ్ళని మోసం చేయకు, వాళ్ళ అస్తిత్వాన్ని దొర కాళ్ళకాడ పెట్టకు. నువ్వేం చెప్పినావు 2021లో మున్సిపల్ ఎలక్షన్లో నా మీద 4 కేసులు ఉన్నాయి అన్నావు. ఇప్పుడు 7 కేసులు ఉన్నాయి అంటున్నావు. 4 కేసులు లేడా, 7 కేసులు లేడా, నువ్వు చెప్తావు 40 కేసులు లేడా, నీ ఏమన్నా స్పష్టత ఉందా? అంటే ఎవరికి అబద్ధాలు చెప్తున్నావు? గమనించండి, నేను ఎక్కడా కూడా బీజేపీ కార్యకర్తలను ఒక్క మాట అన్నా. నేను అనను, ఏదో పోస్ట్ నా మీద వైరల్ అవుతుంది, ఆ పోస్ట్ నేను పెట్టలేదు. ఒకవేళ నాకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా పెట్టినా అది నాకు తెలియకుండా నా నోటీస్లో లేకుండా వచ్చింది, నన్ను క్షమించండి. ఎవరి మనోభావాలు దెబ్బతీయడం నాకు ఇష్టం లేదు. ఏ పార్టీ యొక్క సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి. నేను ఆ పార్టీలకు వెళ్ళి వచ్చేసిన అంటే నేను ఎక్కడ కూడా బీజేపీని విమర్శిస్తలేదు, కార్యకర్తలని. దాంట్లో ఉన్న కోవట్ నాయకుల్ని విమర్శిస్తున్నా. ఇవాళ సిద్దిపేట వరకు చూస్తే మీరు బీజేపీ కోటేసిన, కాంగ్రెస్ కోటేసిన, వీళ్ళు గెలిచేది లేదు, పోయేది లేదు. ఈ ఓట్లు అనవసరం. అండ్ నోటాకి కూడా ఇన్ని రోజులు ఒక నాయకుడు లేడు కాబట్టి గత్యంతరం లేక నోటాకి వేసారు. దయచేసి నోటాకి వేసే వాళ్ళైనా, బీజేపీకి వేసే వాళ్ళైనా, కాంగ్రెస్ కేసే వాళ్ళైనా, ఈసారి ఏదుగు గుర్తు కోటేసి నన్ను గెలిపించాలని కోరుతున్నా. బీజేపీ అనవసరంగా కార్యకర్తలు దయచేసి ఆ కోవట్టు నాయకుడిని నమ్మకండి. అదంతా ఒక పెయిడ్ బ్యాచ్, డబ్బుల కోసం ఆగం చేసే బ్యాచ్. ఆ ప్లేస్లో ఇంకెవరికి ఇచ్చినా బాగుండేది, అతనికి ఇచ్చేదే కాకుండా. ఇప్పుడు మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారంటే బీజేపీ వాళ్ళు తెలిసి తెలియక బీఆర్ఎస్ కోసమే పనిచేస్తారు. మీరు దీని గురించి నన్ను బ్యాడ్ కామెంట్స్ పెట్టి మీరు అనవసరంగా మీరు తక్కువ అయిపోకండి. కార్యకర్తలు చాలా గొప్పవాళ్ళు, మీరు తక్కువ అయిపోకండి. నన్ను తిట్టి మీరు తక్కువ కాకండి. ఎవరి కోసమో, ఆయన బతికేందో అందరికి తెలుసు. ఈ మంత్రి, ఈ కంత్రి ఇద్దరు దొంగలే, విచ్చల వీడి దోపిడి. ఇంకోటి ఈ ఎలక్షన్స్ తర్వాత ప్రభుత్వం రాదు అని హరీష్ రావుకి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. నాకు చాలా దగ్గర వ్యక్తి ఒక అయితే అని చెప్పిండు హరీష్ రావు. అయితే బీజేపీ లేదా కాంగ్రెస్ సెంట్రల్లో ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి ఈ ఎలక్షన్ తర్వాత దుంకుతుండు. ఎందుకోసమంటే ఈయన కాళేశ్వరం కథలు బయటికి వస్తే కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ బయటికి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏమైనా సహాయం చేస్తారనే నమ్మకంతో హరీష్ రావు పార్టీ మారుతుండు. దయచేసి ఇది గమనించండి. ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి ఆయన చేస్తుండు. నాకు ఇక్కడ కనుక మీరు గెలిపించినట్టయితే ఆయన ఆస్తులు ఏవైతున్నాయో ప్రతి ఒక్క రూపాయి వసూలు చేద్దాం. వసూలు చేసి ఈయన చేసిన అక్రమాలకి నేను జైలుకు పంపాలి. భూ నిర్వాసితులు రంగనాయక్ సాగర్లో చుట్టుపక్కల ఉన్న అన్ని భూములు ఈయన భూమి మాత్రం కదలదు. పారకం కాలువలు మొత్తం రైతుల భూములకు వెళ్ళి తీశారు.
ఈయన భూమికి మాత్రం రంగనాయక సాగర్ నీళ్లు హ్యాపీగా వస్తున్నాయి. నేను అడుగుతున్న మంత్రిని, నువ్వేం చేసుకుంటావు 8,000 ఎకరాలు? 6.5 అడుగులు ఉన్నావు, ఎంతవరకు సంపాదించుకున్నావా, హ్యాపీగా ఉన్నామా అన్నట్టు ఉండాలి. కానీ ఇంతమంది సిద్ధిపేట ప్రజల ఉసురు పోసుకొని నువ్వేం సాధిస్తావు? ఏం సాడిస్టివు నువ్వు? ఎందుకటికి చూసుకో, 2004లో నీ దగ్గర ఏముందో, నేను కాలేజీలోనే ఉన్నా, నేను చూసిన, మా కాలేజీకి వచ్చినావు, నువ్వేదో పెద్ద తోపు లీడర్ అవుతావు అనుకున్నాం. నీ అక్రమాలకు అదుపు లేదు, ఇక నీ దగ్గర ఉన్న చైర్మన్ల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు, ఆడపిల్లలకి భద్రత లేదు, మీరు చేసిన ఫామ్ హౌస్ అకృతాలన్నీ బయట ఉన్నాయి. ఈ ఎలక్షన్ తర్వాత నాకు ఒకటి చెప్పిండు, నన్ను చంపేశారట. అరే బాబు, చంపుతే చంపిను, బొంగుల ప్రాణం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. ఇప్పుడు బతికిండు కూడా శవాల లెక్క నీ చుట్టూ చాలా మంది బానిసలు తిరుగుతారు. అట్లాంటి బతుకు కంటే సచ్చిది నయం. దయచేసి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఒకటే చెప్తున్నా, ఈ దొంగల్ని నమ్మకండి, వీళ్ళు మీ బతుకులు మారవరు. 18 ఏళ్లలో ఏం ఫారిన్ లో ఉన్నాడు ఒకటి మెసేజ్ పెడతాడు, లేకపోతే నిజామాబాద్ లో ఉన్నాడు, సిద్దిపేటోడే కాదు, ఊ ఎక్కడెక్కడ ఉన్నాడు, హరీష్ రావు ఇది వీకెండు అది వీకెండు, ఏం వీకెండ్ రా బాబు, మీకేం తెలుసు? ఇక్కడ లోకల్కి వచ్చి చూడు, బీటెక్ చదివి ఆటోలు నడుపుతారు పొరగాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఆగమున్నది. ఏం చేయాలని అర్థం కాక చిన్న పనులు చేయలేక డ్రగ్స్ అడిక్ట్ అయ్యి రోడ్ల మీద పడి తిరుగుతారు. నువ్వేదో దూరపు కొండలు నునుపు అన్నట్టు ఆడ కూర్చొని హరీషోపి 18 ఏళ్లలో సీసీ రోడ్లు లేకపోతే ఇంకా పీకిందే ఉన్నది. సీసీ రోడ్లు ఆయన ఇంట్లోకి వెళ్ళేస్తుండ, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి వేసిండి, ఏది వేసిన ఆయన ఇంట్లోకి వెళ్ళే మేలే. ఎంగిల్ చెప్తాం కాకింది కొట్టాడు హరీష్ రావు, ఆడ కిందలో అడిగితే చెప్తాడు, ఆయన మీదికి వెళ్ళి ఆలయం గీక్కొని తినకపోతే చాలు. దయచేసి ప్రజలు ఈ డెవలప్మెంట్ అనే ముసుగు ఆపేయాలి. డెవలప్మెంట్ అంటే ఏంటంటే, ఏ పిల్లగాడు కూడా రోడ్ల మీద తిరగొద్దు, ప్రతి ఒక్కరి మెడకు టై ఉండాలి, వాడు ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి, ప్రైవేటా గవర్నమెంటా. తర్వాత ఇన్ని రోజులలో ఒక ఫ్యాక్టరీ లేకపోతేవి, ఏమైనా తెచ్చినావా అంటే అంత అవుట్ సైడర్లకు అమ్ముకుంటుంది, బీహార్ గుజరాత్ ఎవడెవడుకో అమ్ముకుంటావు ఉద్యోగాలు. 10 లక్షల చేతులు ఉంటే వాళ్ళు బీవరేజ్ కంపెనీలో ఉద్యోగం వస్తుంది. నేను చెప్పింది అబద్ధమా? అబద్ధమైతే నా నోటికొచ్చే రిటండి. రాక్షస పాలన మోపైంది. హరీష్ రావుని ఓడించడం నిరుద్యోగులకి, ముఖ్యంగా రైతులకి, ఇక్కడ వెట్టి చాకిరీ చేస్తున్న వాళ్ళందరికీ అవసరం. రాష్ట్రం పీడ వదిలిద్దాం, ఈయనను వదిలించుకుంటాం. అండ్ నేను ఇంకొక విషయం చెప్తున్నా, బీఆర్ఎస్ వాళ్ళు నన్ను తిట్టిండంటే ఒక పని ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇంకోడు నన్ను తిట్టాల్సిన అవసరం. మనం అందరం యూనిటీగా పనిచేసేది హరీష్ రావును ఓడించడానికి. నేను సరే బీజేపీ వాళ్ళని తిట్టినంటే ఎవరు తిడతా తెలుసా? కోవర్ట్ నాయకుల్లో తిడుతున్నా, కాంగ్రెస్లో ఉండి కోవర్టిజం చేసే వాళ్ళని తిడుతున్నా. వాడు ప్యూర్గా కాంగ్రెస్ అయితే తిట్టను, ప్యూర్గా బీజేపీ అయితే తిట్టను. నా పోరాటం అంతా ఈ కోవర్ట్ల మీద, ఆయన నిలబెట్టిన డమ్మీ క్యాండిడేట్ల మీద. దయచేసి సిద్దిపేట విషయంలో, సరే మీరు స్టేట్ విషయంలో ఎలా ఉంటారనేది నాకు తెలియదు, కానీ సిద్దిపేట విషయంలో మాత్రం ఒక అహంకారానికి, ఒక అణగారిన వర్గాలకు జరుగుతున్న పోరాటం, ఒక బలుపుకి బాధితులకు జరుగుతున్న పోరాటం, దోచుకునేవాడికి అక్రమంగా గురైపోయి మనం ఆగమైపోయిన వాళ్ళకు జరుగుతున్న పోరాటం. నేను ప్రచారానికి కోట్లు ఖర్చు పెట్టలేను, సహాయానికి ఖర్చు పెట్టగలుగుతా, ప్రచారానికి ఖర్చు పెట్టలేను. నా దగ్గర లిమిటెడ్ ఖర్చే ఉంటుంది, జెండాలు అంతేగాని, ఈ మందు దాగిపోయడం, పైసలు పంచడం, ఆయన ఎంత ఇచ్చినా తీసుకోండి, వద్దనకుండా తీసుకోండి, తాగుతారా తాగండి, అది మీ ఇష్టం, తాగమని నేను చెప్పాను, ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోకండి. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఓటు మాత్రం ఏనుగు గుర్తుకే ఇవ్వండి. నా కోసం మీరు రోడ్ల మీద తిరగాల్సిన అవసరం లేదు, ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదు, హోరెత్తించాల్సిన అవసరం లేదు, మీకు ప్రాబ్లం అవుతుంది అనుకుంటే. కానీ ఓటు మాత్రం చక్రధరకేయండి. ఈ మాట ఒక ఇల్లు ఉంటే ఆ ఇంటి పక్కోడికి చెప్పండి, ఆ ఇంటి పక్కోడు ఇంకో ఇంటి పక్కోడికి చెప్పండి. ఇలా లోకల్ క్యాంపెయిన్ అనేది ఖచ్చితంగా అవసరం. బీఎస్పీ కార్యకర్తల్ని కూడా కోరుతున్నా, బీజేపీ కార్యకర్తల్ని కూడా కోరుతున్నా, ఈ పీడ విరగడ చేద్దాం. కాంగ్రెస్ వాళ్ళకు కూడా చెప్తున్నా, ఈ పీడ విరగడ చేద్దాం. దాదాపుగా 18 ఏళ్ల నుంచి మన వ్యవస్థ ఈయన చేతిలో బందీ అయి, ఈయన గురించి ట్రబుల్ షూటర్, పవర్ఫుల్ లీడర్ అంటారు. పవర్ఫుల్ లేదు, బొంగు లేదు, ఈయనకు శాతం అయితే ఉష్కలారీలు పెట్టించి మందిని చంపిపిస్తాడేమో నాలాంటి వాళ్ళని. కానీ నేను చచ్చిపోయినా ప్రాబ్లం లేదు, సిద్దిపేట బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది అంటే సంతోషంగా జైలుకి వెళ్ళి సంతోషంగా చచ్చిపోతా.
మీ కోసం చచ్చిపోతా, మీ కోసం నిలబడ్డందుకు కాపాడుకుంటా అన్నా మీరే, సంపుకుంటా అన్నా మీరే. నేను గనుక గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఏదైతే నేను ఇక్కడ గెలిచిన తర్వాత ఏ ఒక్క ఆరోపణ నా మీద వచ్చినా ముక్కు నాలుగు రాసి రాజీనామా చేసిపోతా. ఒకవేళ నన్ను గెలిపిస్తే, నేను మొన్న కూడా చెప్పిన విలేకరులందరికీ 100 గజాల భూమి 30 రోజుల్లో ఇస్తా, ఎందుకంటే వాళ్ళకు కూడా భయంకరమైన మోసం, ఈ జాగాలు ఇస్తా ఆ జాగాలు ఇస్తా అని వాళ్ళతోటి ఎట్టి చాకరి చేయించుకొని విలేకరులను మోసం చేస్తాడు. నేను అట్లాంటి దారుణానికి పాల్పడ, నేను గెలిచిన 30 రోజులల్లో నేను ఎంత కష్టపడుతున్నా ఇక్కడున్న విలేకరులందరికీ 100 గజాల భూమి పిచ్చే బాధ్యత చక్రధారిదే. ఆ రోజు వరకు ఇప్పకపోతే మీ పెన్నుకి మీ మనసుకి అప్పజెప్తున్నా నా భవిష్యత్ని. అండ్ భూ నిర్వాసితులందరికీ న్యాయం జరుగుతుంది. భూదందాలు ఇక్కడ ఏదైతే చేస్తారో వాళ్ళందరి పీడియాకి పెట్టి లోపలలోకి వాళ్ళ ఆస్తులు మొత్తం అటాచ్ చేపించే బాధ్యత నాది. చక్రధర్ సిద్దిపేటగా గెలిచిన తర్వాత గజం భూమి ఎవరు కబ్జా పెట్టనీయ, రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారులందరికీ నేను హామీ ఇస్తున్నా, ఏ ఒక్కడు కూడా మిమ్మల్ని గవర్నమెంట్ ఆఫీసులలో లంచాలు అడగాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. అండ్ సామాన్య ప్రజలకి చెప్తున్నా, ఏదైతే పన్ను భారం ఉందో సాధ్యాసాధ్యాలు చూసి ఆ మున్సిపల్ పరిధిలో ఉన్న పన్నుని తగ్గించడం, వ్యాపారులకు అండదండగా నిలబడితే ఇక్కడ వైశ్య సోదరులకు అండగా నిలబడతా. ఈసారి చక్రధర్ మొహం చూడండి, ఈ 36 ఏళ్ల కుర్రోడు ఇంత కొట్లాడుతుండు మీరు చూసి చూసి చాలామంది విసిగిపోయారు. నేను ఇంకా కూడా నిలబడ్డా అంటే దయచేసి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. నేను 16 తారీఖు నుంచి ప్రచారానికి వస్తున్నా, మీరందరూ ఘన స్వాగతం పలకాలి. హరీష్ రావు బాధితులంతా ముందుకు రండి, భయపడకండి. మా భూములు పోయినాయి, మా సర్పంచ్ లాక్కున్నాడు, మా ఉప సర్పంచ్ లాక్కున్నాడు, అందరిని బజారుకి వేయండి. మనం బతికేది మన కోసం, మన కుటుంబం కోసం. ఎవడో మా ఎవడి సొమ్ము మనం తినలేదు. మన జాగా ఇలా 5 లక్షలలో 10 లక్షలలో కొనుక్కొని 1 కోటి రూపాయలు ఎకరా జాగా ఉంది. వీడు 5 లక్షలు 10 లక్షలు తీసుకొని 1 కోట్ల రూపాయలు మనల్ని లాగం చేస్తుండు. అలాంటి జాగాలపైన, అలాంటి అక్రమాలపైన ప్రతి వారం కలెక్టర్ గారితో నేను దగ్గరుండి గ్రామ సభలు పెట్టిస్తా, ప్రజా దర్బార్ పెట్టిస్తా, అప్లికేషన్లు పిటిషన్లు తీసుకుంటా, ఎక్కడెక్కడ ఏ అక్రమాలు జరిగినాయో దీంట్లో ఎంతమంది పాత్ర ఉందో వాళ్ళందరినీ జైలుకు పంపిస్తా అని చెప్తున్నాను. అండ్ భూ నిర్వాసితులకు మాత్రం ఖచ్చితంగా నేను అండగా ఉంటాను. ఇక బీఎస్పీలో అందరూ యాక్టివ్గా పనిచేయాల్సి ఉంది. ఎక్కడెక్కడ బీఎస్పీ కార్యకర్తలు ఉన్నారో, అన్న మా గ్రామానికి రావట్లేదని కాదు, ఖచ్చితంగా ఇంటింటికి మన జెండా, ఈ ఏనుగు సింబల్ మన విఘ్నేశ్వరుడు, మన దేవుడు. మన విఘ్నములు ఉన్నప్పుడు పూజించే ఒకే ఒక దేవుడు ఆ విఘ్నేశ్వరునితో మొదలు పెడతాం. మరి యాదృచ్ఛికమా, మరి కాలం ఏం నిర్ణయించిందో, ఇవాళ ఏనుగు గుర్తు మీద నిలబడుతున్నా. దయచేసి ఒక్కసారి ఏనుగు గుర్తు కోటేయండి, మీ విఘ్నాలన్నీ తొలగుతాయి, మీ కష్టాలన్నీ పోతాయి, రాష్ట్రానికి కొట్టిన దరిద్రం పోతుంది. ఈసారి 100,000 ఓట్లకు తక్కువ కాకుండాయండి. ఏదో గెలిపించిర్రా అంటే 100-200 ఓట్లు కాదు, డబ్బులు తీసుకోండి. దయచేసి బీఆర్ఎస్ సోదరులకు కూడా చెప్తున్నా, ఇన్ని రోజులు బానిసలు బానిసలని మీ మెడకి ఒక బోర్డు వేసారు, ఆ బోర్డు తొలగిస్తా నేను. సరే హరీష్ రావు వాళ్ళు 5 పదో మింగినోడు కూడా ఆయనకు సపోర్ట్ చేసుకొని, అంతేగాని మిగతా వాళ్ళు మాత్రం దయచేసి చక్రధర్కి ఒక అవకాశం ఇవ్వండి. దేశానికి యువరక్తం చాలా అవసరం, ఖచ్చితంగా యువత రాజకీయాల్లో ఉండాలి అని మనం స్టేజ్ల మీద చెప్పడం కాదు. ఈసారి కేసీఆర్ గవర్నమెంట్ వస్తలేదు, మీ ఎవరికి ఇక్కడ భద్రత ఉండదు. ఆ మంత్రి తట్టాబుట్టా చదువుకొని మీ అందరిని వదిలిపెట్టి వేరే పార్టీ పోతుండే, కాబట్టి దయచేసి ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇవ్వండి. 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేలాగా ఏదో ఒక ఫ్యాక్టరీ, ఎవరి కాళ్ళైనా మొక్కి ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టిపిస్తాం. ఇంట్లో నిరుద్యోగం ఉండొద్దు. పెన్షన్ల కోసం ఎవడు ఆకాశం దిక్కు ఆఫీసుల దిక్కు చూడొద్దు. మనం సొంతంగా సంపాదించుకుని ఏర్పాటు చేస్తా. మీ కళ్ళ మీద మీరు నిలబడే ఒక హామీని నేను ఇస్తా. పేదలకు ఇక్కడ హెల్త్ కార్డులు ఇప్పిస్తా. గతంలో 10,000 మందికి నేను గౌడ బీమా ఇచ్చిన, అదేవిధంగా ఇక్కడ ఉన్న చాలా మంది కార్మిక కర్షక ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ 5 లక్షల బీమా చేపిస్తా. దయచేసి మీ అమూల్యమైన ఓటు నాకు అందించండి. దీన్ని ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను భయపడుతున్నానా, నాది ప్రాణం కాదా, నేను పోతున్నాను తీసి పొక్కల పెట్టారా, దేనికి భయం? ఎవరికి భయపడలేదు. ధైర్యంగా మీరు పోస్ట్ చేయండి,
ధైర్యంగా ఈ వీడియోని వైరల్ చేయండి. ఇది మన బతుకు, ఇది మన సిద్ధిపేటలో బానిస బతుకు నుంచి మన విముక్తుల మైదం. దయచేసి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నాకు ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది, ఫ్రీ అయిపోతా కావచ్చు, ఎలక్షన్ తర్వాత ఫ్రీ అయిపోతా కావచ్చు. ఈ ఎలక్షన్స్కి మాత్రం నన్ను బాగా కట్టడి చేశారు. ఎంత కట్టడంటే నా బండ్లు రిలీజ్ అయినాయి, రిలీజ్ అయితే కూడా నాకు ఇవ్వట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకు? ఎలక్షన్లో ఏడా తిప్పుకుంటాడేమో అని. రూల్స్కి విరుద్ధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పోతుంది, ఒక దొరకాళ్ళకి మడుగులు వస్తుంది. ఏం చదువుకున్నారో మీకు, ఎవరు చదువు చెప్పిండో తెలియదు, కానీ ఉద్యోగాల కోసం పబ్లిక్ బతుకుని యాగం చేస్తారు మీరు. అలాంటి ఉద్యోగాలు చేస్తాడు బదులు రాజీనామా పెట్టి ఇంత కూరగాయల వ్యాపారం చేసుకోండి. నా బండ్లు ఇప్పటికీ రిలీజ్ అయ్యి 15 రోజులు అవుతుంది, నన్ను కదలనిస్తలేరు, మెదలనిస్తలేరు. దయచేసి సిద్దిపేట ప్రజలందరికీ, హరీష్ రావు బాధితులందరికీ చెప్తున్నా, ఏదో ఒక రకంగా నాకు మీరు నిలబడండి. అది ఏ విధంగా అయినా కానీ నాకు నిలబడండి, నాకు ఒక జెండా కొనియండి, నా కార్యకర్తలకు ఇచ్చుకుంటా. నాకు ఒక మీల్స్ ప్యాకెట్ ఇప్పించిన నా కార్యకర్త కడుపు నింపుతా. దయచేసి మీరు సంపాదించే సంపాదనకి నాలాంటి వాడి కోసం ముందుకొచ్చినప్పుడు దాని విలువ పెరుగుతుంది. ఈ ఒక్కసారికి చక్రధరిని గెలిపేయండి, మీ బతుకులు మారుస్తా, మీరు పడ్డ కష్టాలన్నీ తీరుస్తా. సిద్దిపేటలో నేను గెలిచిన తర్వాత కూడా ఎక్కడా ఫ్లెక్సులు ఉండొద్దు, అది చక్రధరిది కానీ ఇంకేది కానీ. స్వచ్ఛ సిద్దిపేట అంటే స్వచ్ఛ సిద్దిపేట లానే ఉండాలి. ఈ ఫ్లెక్సులు, హోర్డింగ్లు, ఈ వ్యక్తి భజన ఇదంతా ఆపేస్తాం. అండ్ ఇక్కడ జరుగుతున్న అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో, చాలామంది మీ అక్రమ కేసులు పెట్టారు, వాటిపైన కూడా నేను గెలిచిన తర్వాత విచారం చేపిస్తా. మా మీద కూడా కొత్తగా నాకు కూడా సిపి ఆఫీస్లో మనుషులు ఉంటారు, మా మీద కూడా కేసులు ప్లాన్ చేస్తారట. నువ్వు ఇక్కడ ప్లాన్ చేస్తావేమో కానీ నీకు సుప్రీంకోర్టులో నేను ప్లాన్ చేస్తా. నువ్వేం తమాషాలు చేసినా సుప్రీంకోర్టు నీ అయ్యే జాగిరి కాదు. ఆడ పోతే ఎవడైనా ఒకటే. మంచి మంచి పోలీస్ ఆఫీసర్లకు ఉరిశిక్ష రాసిన సందర్భాలు ఉన్నాయి, నేను గుర్తు చేస్తున్నా. అనవసరంగా ఈ ఓడిపోయే మంత్రి గురించి మీరు రిస్క్ చేయకండి. సరే 30 తారీఖు తర్వాత నేను గెలవకపోతే నీ కక్ష అప్పుడు తీసుకుందుతి, ఇప్పుడైతే నోరు మూసుకొని కూర్చోండి. లేదనుకో ప్రజా కోర్టులో మిమ్మల్ని దోషులుగా నిలబెడతా. ఎవరిని చూసుకొని బల్పు అంటే జనాన్ని చూసుకొనే. జనం ఉన్నారనే నమ్మకం, చాలామంది జనాన్ని నమ్మొద్దు అంటారు. జనాన్ని నమ్మకపోతే ప్రజాస్వామ్యమే నడవదు. అండ్ నా సర్వీస్ల పైన, నేను ఎన్ని రోజులు చేసిన కార్యక్రమాల పైన కొంతమంది విమర్శిస్తున్నారు రాజకీయాల కోసమే చేసామని. అలాంటి వెదవలకు ఒక మాట చెప్తాం, 6 సంవత్సరాల నుంచి చేస్తున్నా, నువ్వు నిన్నగా మొన్న చూసినావు, 6 సంవత్సరాల నుంచి చేస్తే ఎవరి కోసం చేసిందో నీ తెలిసిపోతుంది. ఈ హరీష్ రావు భూక్రమాల పైన ఎంత చెప్పినా ఇక తండ్రి దగ్గర ఇంత దొడ్డు బుక్ రాయాలి. రాజ్యాంగం కంటే దొడ్డుగా ఉంటుంది ఆయన అక్రమాల గురించి చెప్తే. ఆ దేవుడి దయవల్ల నంగునూరులో ఏదైతే వ్యతిరేకత మోపైందో అది అంతటా కావాలి, అది ఒక దగ్గర ఆగద్దు, అది ఒక దగ్గర ఆగద్దు. దయచేసి ఒకటే మాట చెప్తా, బీజేపీ, కాంగ్రెస్, ఏ ఆల్ అదర్ పార్టీస్ ఇంక్లూడింగ్ బీఆర్ఎస్, హరీష్ రావును ఓడిద్దాం. నేను కూడా ఈ సిద్దిపేటలో 5 సంవత్సరాలు మాత్రమే చేస్తా, ఎందుకంటే ఏ ప్రజాస్వామ్యంలో ఎక్కడ కానీ ఒక వ్యక్తి 5 ఏళ్ళకు మించి ఉంటే అక్కడ అవినీతికి స్కోప్ ఉంటుంది అంటారు. 5 ఏళ్ళు చేసి నేను ఇంకెక్కడికన్నా వెళ్తా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక కొత్త యువరక్తాన్ని మళ్ళీ ఎన్నుకోండి, అవినీతి లేని పరిపాలన చూసుకోండి. లేదు చక్రధర్ ఉండాలని మీరు ఆశీర్వదిస్తే అప్పటిదప్పుడు చూద్దాం, కానీ ప్రస్తుతం 5 సంవత్సరాలు నాకు అవకాశం ఇవ్వండి. ఈ 5 సంవత్సరాలు అవకాశం ఇవ్వండి. మీరు కనుక నన్ను గెలిపించుకోకపోతే ఓడిపోయే నేను కాదు, సిద్దిపేట ప్రజలు. మీరు గుండెలు బాదుకొని ఏడుస్తారు, మా భూములు కోల్పోయినాం, మా తాడి చెట్లు కోల్పోయినాం, మా అస్తిత్వాన్ని కోల్పోయినాం, మా జీవితాలు లేకుండా అయినాయి, నిరుద్యోగంతో ఉన్నాం, ఇలా మాట్లాడే వాళ్ళు హక్కు కోల్పోతారు. సిద్దిపేటలో చక్రధర ఓడిపోతే మీరు ఆ మాట్లాడే హక్కు కోల్పోతారు. నువ్వు డబ్బులు తింటున్నావా తింటలేవా నాకు అనవసరం, ఒక్క ఓటు ఇవ్వు, ఒక్క అవకాశం ఇవ్వు, సిద్దిపేట రూపురేఖలు మారుస్తా. ఈ దొరగ పాలన నుంచి విముక్తి పొందాలంటే మొదట అణిచివేయాల్సింది హరీష్ రావు అనే, ఈయననే మెయిన్ విలన్. బేతాళ మాత్రదని ఈయన చేసిన అవమానాలకు నేను ఎప్పుడో చచ్చిపోయినా, జనం కోసమే ఈ ప్రాణం పెట్టుకున్నా, జనం కోసం చావడానికైనా సిద్ధమే అని చెప్తున్నా.
అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా వరకు బీఎస్పీ కానీ బహుజన సమాజం ఎవరైనా కానీ నా వీడియో వైరల్ చేసి జనానికి చేరుకునేలాగా చేయాలని కోరుతున్నాను మీ అందరి అండదండ ఉంటే నేను ఏదైనా సాధిస్తా నిరుద్యోగులందరూ ఏకమై రాష్ట్రవ్యాప్తంగా సిద్ధిపేట చేరుకొని మూడు రోజులు మీ జేబులో ఉన్న మూడు రోజుల ఖర్చుతో ఈ హరీష్రావుని ఓడించే క్రమం మొదలుపెట్ట తెలంగాణ ఉద్యమం కోసం సద్దులు కట్టుకొనిపోయిన మనం హరీష్రావుని ఓడించడానికి కూడా సద్ది కట్టాల్సిన సందర్భం వచ్చింది సద్ది కడదాం ఈయన సర్దుదాం ఈయన ఇంటికి పంపిద్దాం ఈయన అక్రమాస్తులు మొత్తం తీద్దాం అఫిడవిట్లో ఆయన పేరు మరి ఏ మాట్లాడతాం ఒక నిల్ అనే పదం ఉంటే ఒక నిల్ అని రాయకపోతే ఒక బ్లాంక్ వదిలిపెడితే క్యాన్సల్ అని ఎంత మాట్లాడినా వీళ్ళు డైరెక్ట్గా కొడుకు పేరు లేకున్నా ఈయన పేరు రెండు సార్లు వచ్చినా అడగరు దీనిపైన కోర్టు ఓడే ఉంటుంది ఎవడేం భయపడలేదు ఇది ఆయన భూదందాలు ఇది ఆయన అక్రమ కేసులు ఐదు అంటాడు ముప్పై తొమ్మిది అంటాడు మూడు అంటాడు ఆయన తగ్గట్టే ఈడ ఒక బీజేపీ అభ్యర్థి ఉన్నాడు ఓ నలుగురు జోకుడుగాళ్ళని పెట్టుకున్నాడు ఆ జోకుడుగాళ్ళ కన్నా సిగ్గు ఉండాలి అరే ఆడు దొంగ అని తెలిసి కూడా మనకి ఇట్లా సపోర్ట్ చేస్తుర్రు ఇక నా మీద అలిగేషన్ చేసేటప్పుడు కూడా కొంచెం వెనక ముందు చూసుకోవాలి నా మీద అలిగేషన్ చేస్తే ఇలా బీజేపీ టికెట్ కూడా నాకే వచ్చేది ఈ జోకుడు శాతగాకనే బయటికి వచ్చేసాను నేను దయచేసి వీళ్ళ అరాచకాలు ఏందో మీరు చూస్తూనే ఉన్నారు హరీష్రావు హటావ్ సిద్దిపేట బచావ్ విద్యార్థుల్ని కాపాడుకుందాం అండ్ దీనికి సంబంధించి అక్రమాలకు సంబంధించి అన్ని ఎవిడెన్సులు నా దగ్గర ఉన్నాయి చిన్నకోడూరు నారాయణరావుపేట్ అండ్ నంగునూరు ఇక్కడ సర్పంచులు బాగా బెదిరిస్తున్నారట అండ్ కేసులు చేస్తామని బెదిరిస్తున్నారట బిడ్డ నెక్స్ట్ టైం లోకల్ బాడీ ఎలక్షన్లో నా హవా ఎంత చూపిస్తా నీకు నేను తమాషాలు చేసేది లేదు సర్పంచ్ కూడా నా బాగా ఎక్స్టాల్ చేస్తే ఆ ఊర్లీగా అదే లాస్ట్ సర్పంచ్ గుండు తర్వాత వేరేని పెట్టుకుంటాం మేము అప్పుడు నీ తోలు తీస్తాం పిచ్చి పిచ్చి బెదిరింపులు చేసుడు లంగ దొంగ కేసులు పెట్టుకుంటా అవన్నీ చేయద్దు ఈ ప్రొసీడింగ్స్ పైన నేను మొన్న ఒక విషయం చెప్పిన ప్రొసీడింగ్స్ మీ గమలోళ్ళకు భవనం ఇస్తాం కళ్యాణ మండపాలు ఇస్తాం యాదవుల గొర్రెలు ఇస్తాం బర్రెలు ఇస్తాం ఎస్సీ ఎస్టీలకు ప్యాకేజీలు ఇస్తాం ఏవి అన్నీ అబద్ధం నా మాట అబద్ధం అయితే ఆర్టీఐ వేయండి ఇయర్ కలెక్టర్ ఆఫీస్కి పోయి అడగండి అవన్నీ జిరాక్స్ పేపర్ల మీద స్టాంపులు గుద్ది సంతకాలు పెట్టారు అదంతా పెద్ద మోసం నా మాట అబద్ధమైతే మొన్న నిలబడి ఓడిపోయిన సర్పంచ్ ఉంటాడు కదా బాధ్యతగా నువ్వు బయలుదేరు మొన్న నిలబడి ఓడిపోయిన వార్డ్ మెంబర్ ఉంటాడు కదా మొన్న నిలబడి ఓడిపోయిన కౌన్సిలర్ ఉంటాడు కదా మీకు మరి గెలిచిన వాడిని గల్లవాటి అడగాలంటే ఒక అవకాశం నేను ఇస్తున్నా ఈ ప్రొసీడింగ్స్ అన్ని ఫేక్ ఈ దొంగ మంత్రి అన్ని దొంగ కథలు ఉంటాయి ఈ మధ్య బాగా హైప్ అవుతుండు హైపర్ అవుతుండు సైకో సైకో చేస్తుండు బీజేపీలో టికెట్ రాకుండా చేసి అయిపోయింది అనుకున్నాడు కానీ బెటర్ నై బాప్ ఇప్పుడున్న పార్టీ ఊరుకునేది ఉండదు అండ్ బీజేపీ కాంగ్రెస్ ఎవరు నా పీద దుర్భాషలు ఆడినా మీరందరూ ఒకటే బీఆర్ఎస్ అనుకోవాల్సి వస్తుంది వ్యక్తిగా నన్ను ఎలాంటి దూషణ చేయకండి దయచేసి వ్యవస్థ కోసం కొట్లాడుతున్న క్రమంలో నాకున్నాయి 16 రోజులు ఈ 16 రోజులు ఒక దుర్మార్గుణ్ణి అంతం చేయడానికి మనం దీపావళి మొన్న కాదు జరుపుకున్నది డిసెంబర్ 3కి కాల్చుకున్నాం పటాకీలు ఈ నరకాసుర వధ చేసి ఈయన ఇంటికి పంపించి మళ్ళీ తోటపల్లికే పోవాలి సిద్దిపేట లోకల్లోకి వెళ్ళి కూడా ఈయన కారు పోకుండా చేద్దాం ఈయనకు ముఖం లేకుండా చేద్దాం ఈయన వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కడు చక్రధర్ గౌడ్ కోటేయాలి ఏనుగు గుర్తు మనది చక్రధర్ది ఏనుగు గుర్తు అని ఇంటింట ప్రచారం చేయండి చదువుకున్న ప్రతి విద్యార్థి ఈసారి ఓటు వేయాల్సిన బాధ్యత ఉన్నది రెండింటి లోపల ఓట్లు ఇద్దాం ఈ రిగ్గింగ్కి పాల్పడకుండా చూద్దాం బూత్ లెవెల్ నాయకులు బూత్ ఏజెంట్లు బూత్ అధ్యక్షులు అందరు నన్ను కలవాలని కోరుకుంటున్నా మండల అధ్యక్షులు కానీ ఎవరు కానీ చక్రధర్ వస్తలేడంటే చక్రధర్ అనే వాడికి ఒక సింగిల్గా చాలా పనులు ఉంటాయి ఈ మంత్రిని అరికట్టాలంటే
ఎన్నో స్ట్రాటజీలు ఉంటాయి, అవి అందరికీ చెప్పుకోలేను. ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒడు ఫోన్ గిట్ల పెట్టుకుంటాడు, మీదికి ఇక్కడ కెమెరా ఉంటుంది, లేకపోతే గీడ పెడతాడు. గీడ పెడతాడు, ఎందుకురా బాబు ముఖం మీద పెట్టుకోండి, ఏమని ఏం చెప్పాలో చెప్పు, నీ మంత్రి గురించి నేను చెప్తా. ఈడేదో ఇంపించి ఆయనకి ఏదో ఇచ్చి ఐదో పదో అడుక్కదినా బతికేందుకు నీకు, డైరెక్ట్ ఏం కావాలో చెప్పు, నువ్వు మంత్రికి ఫోన్ కలిపి మాట్లాడతా. నీకు భయపడే పరిస్థితి లేదు, ఎంత దూరమైనా పోతాం. ఈసారి యువ రక్తం తలుచుకుంటే ఏమవుతుంది, నిరుద్యోగులు తలుచుకుంటే ఏమవుతుంది, ప్రవళిక చచ్చిపోతే ప్రవళిక చనిపోయింది, ప్రవళిక చనిపోయింది కాదు, ఆ సావు వెనుక కారణం వెతకండి, ఎవడి వల్ల చనిపోయింది. ఈ మంత్రి ప్రతి ఒక్క స్కామ్లో ఉంటాడు, ఈ మంత్రి ప్రతి ఒక్క అక్రమంలో ఉంటాడు. ఒకటి జీవితం నాశనం ఏంటంటే దానికి ఎక్కడో ఒక దగ్గర ఈయన సానుభూతి పరుడు ఎవడో ఉంటాడు. ఏ జన్మ పాపమో ఏం చేసినామో మన సిద్ధిపేడికి పట్టిన దరిద్రం ఈ మంత్రి, ఈ కంత్రి మంత్రిని పంపించేద్దాం. నేను చదువుకున్నా ధైర్యంగా, నాకు ఎవరికి ఓటు వేయాలో తెలుసు, ఎవరికి నేను భయపడను కాబట్టి ఈ మాత్రం మాట్లాడుతున్నా. దయచేసి మీరు కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చదువుకున్న ప్రతి ఒక్కరు, నిరుద్యోగులు కానీ ఎవరైనా ఊళ్ళల్లోకి రండి, ప్రచారం చేయండి. ఎవరైనా సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ తమాషాలు చేస్తే వాళ్ళ మీదకి తిరగబడండి, తప్పేం లేదు. నువ్వు ఎవనీరా, నా హక్కుని కాదనడానికి అని ఇంకొకసారి కూడా చెప్తున్నా, బహుజనులందరికీ దండం పెట్టి చెబుతున్నా, అంబేద్కర్ని అమ్మకండి, అంబేద్కర్ని దొర దగ్గర పెట్టకండి. బీఆర్ఎస్లో ఉన్న ఎస్సీలు బీసీలకు ఎవ్వరికి విలువలేదు, ఆయన బీసీలకు టికెట్లు ఇవ్వలేదంటేనే నువ్వు అర్థం చేసుకోవాలి. ఇలా బీసీల కోసం మాట్లాడుతున్న పార్టీలన్నీ అవకాశవాద పార్టీలు, మాలమాదిగ రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు, ఇవన్నీ తర్వాత ఫస్ట్ ఈ నిలగొడదాం. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితో ఈ దొరను అంతం చేద్దాం. తర్వాత మనకు మనం ఏమైనా కొట్లాడలు ఉంటే దర్వాజాలు పెట్టి కొట్టుకుందాం, కొట్టుకోవద్దు అంటలేను. మన వర్గీకరణలు మనకేమున్నా ఇప్పుడు కాదు, దానికి ఒక సమయం ఉంది. కానీ ప్రస్తుతానికి ఈ ప్రభుత్వాన్ని అంతం చేద్దాం. మహాతంతే 10 సీట్లు కూడా రావద్దు వీళ్ళకి, సిద్దిపేట మాత్రం గెలిపిస్తే సిద్దిపేట ప్రజలు చేసే పెద్ద అన్యాయం ఇదే అవుతుంది. నా దళిత సోదరులు కానీ, బహుజన సోదరులు కానీ, మైనారిటీ సోదరులకు కానీ అందరికి ఒకటే కోరుతున్నా, ఈయన నమ్మకండి, దయచేసి ఈయన నమ్మకండి, ఓటు కోసం ఈయన నమ్మకండి. ఇంకా ఏదన్నా ఉంటే నేను ప్రచారంలో నా వాణి వినిపిస్తాను. మా ప్రచార రథం వస్తుంటే దాడి చేయడానికి ప్రయత్నిస్తే మీ బట్టలు కూడా తీసి చూపుతాం, దయచేసి ఇది గమనించండి. పోరు అవినీతి పరునికి, సిద్దిపేటకి. ప్రజలతో నాకు పోరు లేదు, బీఆర్ఎస్ క్యాడర్తో నాకు పోరు లేదు. బీఎస్పీ పనిచేసేది బహుజనవాదం కోసమే. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల్ని మేము ఎక్కడా దూషించే పరిస్థితి లేదు. ఎక్కడైనా తెలుసో తెలియక ఏదన్నా అంటే కూడా నన్ను క్షమించండి, నాకు మీ మీద కోపం లేదు. ఆ కోవాటు ఎవడైతే నిలబడ్డాడో వాడు ఒక దొంగ, ఇన్ని రోజులు ఉద్యోగం సద్యోగం లేకుండా బతుకుతాడు అంటే హరీష్ రావు పెట్టిన భిక్ష వాళ్ళు వాళ్ళందరూ ఒక్కటే. దీనికి పిచ్చి పిచ్చి కామెంట్లల్లో కొన్ని ఊర కుక్కలు మొరుగుతున్నాయి, ఏదో మా ఇంట్లో ఆడపిల్ల ఫోటోలు పెట్టి నీకేం వస్తుంది రా మా ఇంట్లో విషయానికి, నీ లెక్క ఫాల్ట్గా అనుకున్నావా? ఏది పడితే ఒకటి తల్లి ఒకటి పిల్లం ఒకటి చెల్లి ఎలాంటిదో ఎవడో సన్నసిన కొడుకొచ్చి చెప్పంగానే టకటక నమ్మడానికి నీలక్క ఎదవలు లేరు సమాజంలో. అవి పోస్ట్ చేసేటప్పుడు నువ్వు కాదు, నిన్ను కన్న తల్లి నీకు ఇచ్చిన పాలని కూడా నువ్వు మార్కెట్లో మార్కెట్ పాలు చేస్తావు, బజారు పాలు చేస్తున్నావు. తల్లి పాలు అయినాడు ఎవడు అలాంటి పని చేయడు. ఒకవేళ అలాంటి పోస్ట్లు ఏమైనా కనిపిస్తే వాడు గాడిద పాలే తాగిండి అనుకుంటా నేను. సిద్ధాంతపరంగా కొట్లాడు, నాకు బీజేపీలో టికెట్ రాలేదు, ఎస్ 5 ఏళ్ళు వెయిట్ చేయి అన్నారు, 5 ఏళ్ళ వరకు మా ఊరు మొత్తం దోసుకుంటాడు, వీడు సర్వనాశనం చేస్తాడు మా ఊరిని. నీదేం లేదు రా, నిజామాబాద్కి వెళ్ళి 5 ఏళ్ళు అవుతా నువ్వు ఎమ్మెల్యే అవుతావు కదా అంటే 5 ఏళ్ళు ఎమ్మెల్యే అవడేంద్ర బాబు, 7 ఏళ్ళు ఎమ్మెల్యే అయ్యటో నీ పాటికి. 10 కోట్ల రూపాయల సర్వీస్ చేసిన జనానికి నేను, ఈ 5 ఏళ్ళు కనుక నేను ఇక్కడికి వెళ్ళి వీకినా అంటే మా ఊరు వల్లకాడ అవుతుంది. మా ఊరు కోసం కొట్లాడుతున్నా నేను, ఎన్నో ఆరిపోయిన బతుకుల కోసం కొరాడుతున్నా, భూ నిర్వాసితుల కోసం కొరాడుతున్నా, మోసపోయిన జీవితాల కోసం కొట్లాడుతున్నా. కొమటి చెరువు కొమటి చెరువు అని అటు బెస్తోళ్ళ జీవితాలు సర్వనాశనం చేసాడు, రజక సోదరుల జీవితాలు నాశనం చేశాడు, వాళ్ళ కోసం పోరాడుతున్నా, పదవి కోసం కాదురా సన్నాసి. సిద్ధాంతాలు సిద్ధాంతాలు, నేను నమ్మిన సిద్ధాంతం ఒకటే, జనం కోసం నిలబడాలి.
పార్టీ ఎప్పుడైతే జనాన్ని మోసం చేస్తదని చూస్తదో జనానికి సర్వీస్ ఇవ్వకుండా చేస్తదో పెట్టందారి వ్యవస్థకి అనుకూలంగా ప్రవర్తిస్తదో ఆ పార్టీ నాకు అవసరం లేదు జనం కోసం నిలబడతాని ఫిక్స్ అయినా జనం కోసమే ఉంటా ఇయనువు ఎవన్ దగ్గరనో జోకుడు గాని అయితే పోయి జోక్కో గాని నా దగ్గర వచ్చి దుర్భాషలు ఆడితే దయచేసి ఆ దుర్భాషలు ఆడిన వాళ్ళకి నా కామెంట్స్ చదివేటప్పుడు ఒకసారి పైకి కిందకి స్క్రోల్ చేయండి ఎవడైనా చిల్లర మాటలు మాట్లాడితే సేమ్ అదే విధంగా వానికి సమాధానం చెప్పండి మనం సమాధానం చెప్పకపోయేసరికి చాలా ఊరకుక్కలు మొరుగుతున్నాయి నేను ఏది మాట్లాడినా ప్రతిది ప్రూఫ్ తోటే మాట్లాడుతున్నా ప్రజలు గమనించండి ప్రజలు రియాక్ట్ గండి అండ్ చెప్తున్నా కదా ప్రస్తుతం నా ఆర్థిక పరిస్థితి అయితే కొద్దిగా జటిలంగా ఉంది మీకు తెలుసు ఎన్నికలు అంటే హరిశోభం గారు ఎవడైతే నిలబడతాడో వాళ్ళ చేతుల చిల్లి గవలేకుండా చేస్తాడు ఈ దొర అట్లాంటోడే పెద్ద నాకు కూడా ఖర్చులు లేవు కానీ సహకారం అందిస్తా ఈ దొరను అంతం చెయ్యి అనేవాళ్ళు నాకు సహకరించండి మీరు నా టీంలో ఎవరిని కాంటాక్ట్ చేసినా పర్వాలేదు లక్షల లక్షల రూపాయలు ఇచ్చి సహకారం అందించమంట నేను ఒక జెండా కొని ఇచ్చినా చాలు కొండంత అండగా మేముంటాం అండ్ బిఎస్పి ఏ దేవుడికి వ్యతిరేకం కాదు సర్వమత ప్రార్థన ఆర్ఎస్పి గారు మొన్న ఇంటి గృహప్రవేశం చేసినప్పుడు అన్ని మత ప్రార్థనలు చేసిండు కానీ కొంతవరకు వారిని వన్ సైడెడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈ సిద్దిపేట యుద్ధంలో కులాలకి మతాలకి సంబంధం లేదు ఇక్కడ రెండే విషయాలు నడుస్తాయి హరీష్ రావు ఓటమి ఆయన నిన్న సొమ్ము కక్కించాలి ఈ రెండే విషయాలు ఆయనకి సపోర్ట్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ల పేర్లు మాకు తెలుసు దయచేసి ప్రజల ఆగ్రహానికి గురి కాకండి ప్రజలు కనుక తిరగబడి పోలీసులను కొట్టిర్రే అనుకో ఇక మీ ఇజ్జత్ మామూలుగా పోదు స్టేట్ లెవెల్లో పోతుంది దయచేసి మీరే ఫైరింగ్ ఓపెన్ చేసేవని కాల్చేది లేదు కానీ మీ లిమిట్స్ మీరు పనిచేయండి మీ రూల్స్ పట్టికి ఎట్లా ఉంటుందో అట్లా పనిచేయండి అంతేగాని అన్నోన్ కేసెస్ అని పెట్టి తర్వాత మావన్ దొకని తీసుకువెయ్యి అల్లు ఇరికిస్తా ఇల్లు ఇరికిస్తా అంటే నిన్ను ఇరికిస్తా నువ్వు చదువుకున్నావు ఏసీపీ కావచ్చు నువ్వు డీసీపీ కావచ్చు నువ్వు సిపి కావచ్చు కలెక్టర్ కావచ్చు నీ నాలెడ్జ్ నీకుంటే మా నాలెడ్జ్ మాకుంది అండ్ సిద్దిపేటకి 20 తారీఖు నుంచి 27 తారీఖు మధ్యలో వేల కొద్ది అభిమానులు చేరుకొని తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే మనం కొట్లాడినామో అదే స్ఫూర్తితోటి ఒక్క 3 రోజులు సిద్దిపేటకి కేటాయించండి చక్రధరం నా రమ్మంటావా అని అడగకండి రండి ఎక్కడైనా ఉండండి జెండాలు ఇస్తా బుక్కెడ అన్నం పెడతా ఈ దొర అంతానికి నాకు శక్తినివ్వండి నా దగ్గర నిజాయితీ ఉంది అని మీకు అనిపిస్తే నన్ను నిలబడండి ఈయన కొట్టడానికి ఈ దొంగ హరీష్ రావుని కొట్టడానికి పైకి శ్రీరాముడు బాణాలు పట్టుకొని రాడు మనమే తలిగియాలి ఈయన కొట్టడానికి ఒక బాహుబలి నవ్వడు తయారు చేయడు నేను సరిపోతా వేల కోట్లు అక్రమాలు చేసిండు ఒక అవకాశం ఇవ్వండి మొత్తం కక్కిపిచ్చి సిద్దిపేటలో నిరుద్యోగం అంటే లేకుండా చేస్తా నా మీద వస్తున్న విమర్శలన్నీ ఫేక్ నేను చెప్తున్నా కదా నేను నియతగా బతికినా నీతిగా బతికినా జనం కోసమే బతికినా ఇన్ని జరిగినా కానీ మీకోసం నిలబడుతున్నా దయచేసి మీ అమూల్యమైన ఓటు ఏనుగు కేసి ఒక్క అవకాశం ఇవ్వండి అని కోరుతున్నా అండ్ కార్యకర్తలందరికీ బిఎస్పి కార్యకర్తలకి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఒకటే చెప్తున్నా 16 తారీఖు నుంచి చేరికలు ఉంటాయి అండ్ 16 తారీఖు నుంచి విస్తృత సమావేశాలు ఉంటాయి నేను ఎక్కడికి వచ్చినా అక్కడ నాకు కనెక్ట్ అవ్వండి నేను కొత్త ఈ పార్టీకి నాకు సరిగా తెలియదు ఎవరినైనా మిస్టేక్ పలకరించకపోయినా తప్పు తీయకండి ఇది తప్పులు తీసే సమయం కాదు ఎక్కడున్న వాళ్ళు అక్కడ పోరాడే సమయం 16 రోజులు ఉంది ఈ 16 రోజుల్లో నన్ను ఆ మంత్రికి బలిస్తారా లేదా ఆ మంత్రిని బగాయిస్తారా రెండూ మీ ఇష్టమే నేనైతే మిమ్మల్ని నమ్మిన పబ్లిక్ని మోసం చేస్తే మోసం చెయ్యర్రా బాబు కాపాడుకుంటారు అని నిరూపించుకోవడానికి సిద్దిపేట వాళ్ళకి ఒక అవకాశం దయచేసి ఏనుగు గుర్తు కోటేయండి అంబేద్కర్ గారిని అమ్మకండి ఇవాళ నువ్వు స్వేచ్ఛగా గాలి పీలుస్తున్నావంటే ఈయన దయనే దయచేసి సోదరులందరికీ చెప్తున్నా బహుజనులందరం ఒకటైదాం ధన్యవాదాలు.